Shivaji! నమస్కారం. ఈరోజు మనం ఒక సామాన్య జన సైనికుడు మైదుకూరు నియోజకవర్గం ఇంకా అతని యుద్ధాన్ని ఆరంభం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఒక వ్యక్తి సారీ ఒక శక్తితో ఈరోజు ఇంటర్వ్యూ చేయదలిచినాం. పందిటి మల్హోత్ర గారు, మీరు అసలు రాజకీయాలకి ఎందుకు రావాలని అనుకున్నారు? హాయిగా ఐటీ టీంలో ఉంటూ జాబులు చేసుకుంటూ హాయిగా గడపాల్సిన ఒక జీవితాన్ని ఈ రణరంగమైన రాజకీయాల్లో ఎందుకు మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు? ఏమి కారణం ఏమి సార్ చెప్పండి. రాజకీయం అని మీరంటున్నారు, మా భవిష్యత్తు మా హక్కుని మేమంటున్నాం. మా మైదుకూరు నియోజకవర్గంలో మా తాతల తరంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే ఉంది. చాలా వరకు రైతాంగం మాత్రం ఓన్లీ కేసీ కెనాల మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఏమాత్రం అభివృద్ధి లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పదవులు అయితే పెరిగాయి, వాళ్ళ ఆస్తులు అయితే పెరిగాయి, కానీ ఒక సామాన్యుడు సామాన్యుడిలాగే ఉన్నాడు. అందువల్ల మా మైదుకూరు నియోజకవర్గంలో సొంత ఊరు కన్నతల్లి లాంటిది. కన్నతల్లికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేవాడిని. అలా చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే నా ఒక్కడితో ఏం కాదు, ఇంకొక సమూహం ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అలా సమూహం ఉంటే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా నాలాంటి ఆలోచనలతో ఉన్న సామాన్యులు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి సామాన్యులంతా ఒక సమూహంలా ఉన్న వేదికే జనసేన. అందువల్ల నేను జనసేనలోకి వచ్చాను. అంతేగాని రాజకీయ నాయకుడిగా అయితే ఆరంగ్రేటం చేయలేదు. ఒక సామాన్యుడిగా సమాజ బాగు కోసం మా మైదుకూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కోసం అయితే నేను జనసేనలోకి వచ్చాను. అంటే మీ దృష్టిలో అభివృద్ధి కోసమే జనసేనలోనే జాయిన్ కావాలనే ఉంది, మన బీజేపీ నేషనల్ పార్టీ ఉంది కదా, బీజేపీలో జాయిన్ అయినట్టు కదా, వేరే పార్టీలు ఇతర పార్టీలన్నీ ఉన్నాయి కదా, ఎందుకు జనసేనలోనే మీకు అభివృద్ధి చెందుతుంది అనేది ఏం మీ నమ్మకం ఏమి? మేము ఒకటే, జనసేనలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒకే వేదిక మీద మిగతా పార్టీలు అంతా ఏంటంటే వారసత్వంగా చాలా వరకు వాళ్ళంతా రాజకీయ కుటుంబాలు, వాళ్ళ తాతలు మనవళ్ళు వాళ్ళ వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యుడికి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక టైలర్కి ఇలాంటి అందరికీ ఏంటంటే ఒక వేదికలాగా అవకాశం, సమాజ సేవ చేసుకునే అవకాశం కల్పించిన పార్టీ జనసేన పార్టీ. అందువల్ల నేను జనసేన పార్టీకి మొగ్గు చూపాను. అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు సమాజ బాగు కోసమే ఉన్నాయి కాబట్టి నేను జనసేనలోకి ఇంట్రెస్ట్ చూపించాను. అంటే ఇలాంటి సిద్ధాంతాలు ఏ పార్టీలోనూ లేవంటారా? ఇతర నాయకుల్లో లేనిది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కనీసం మన నేషనల్ పార్టీలో ఉండే మహానాయకులు కానీ, బీజేపీలో ఉండేవాళ్ళు కానీ, ఇంతమందిలో కనపడింది పవన్ కళ్యాణ్ గారిలోనే ప్రత్యేకించి కనబడింది ఏమి? పదవీ కాంక్ష లేదు. పవన్ కళ్యాణ్ గారికి పదవీ కాంక్ష లేకుండా అందరినీ, అంగ వికలాంగురిని, మహిళలని, యువతని, రిటైర్డ్ హెడ్ మాస్టర్లని, ఇలా ఎంతోమందిని దృష్టిలో పెట్టుకొని మొన్న కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్యాస్ ఉంది కదా, చాలా ప్రతి ఒక్క మహిళని తన సోదరులాగా భావించి గ్యాస్ ఫ్రీగా ఇవ్వడము. అంతేకాకుండా మన రేషన్ విషయానికి వస్తే దళారి వ్యవస్థ, మనకిచ్చే సామాన్య ప్రజలకు ఇచ్చే 2 రూపాయల కోసం గవర్నమెంటు చాలా ఖర్చు పెడుతుంది. ఒక 20 నుంచి 25 రూపాయల వరకు ఖర్చు పెట్టి మళ్ళీ వాటిని ఇతర దేశాలకు అమ్ముకోవడము, లేదంటే కనుక వాళ్ళు లబ్ధి పొందడమో జరిగేది. ఆ దళారీ వ్యవస్థను అంతటినీ పరిశీలించి క్షుణ్ణంగా కొంతమంది ఆఫీసర్లతో ఆల్రెడీ సలహాలు సూచనలు తీసుకొని ఆ దళారీ వ్యవస్థ యొక్క నడ్డి విరిసి మొత్తము ఆ డబ్బు ఏదైతే ఉందో 2,500 నుంచి 3,500 వరకు ప్రతి ఒక్క మహిళ అకౌంట్లోకి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయే విధంగా, మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, ఎటువంటి లోటుపోట్లు లేకుండా వాళ్ళ అకౌంట్కి పోయి చేరే విధంగా ప్లాన్. ఇలా ప్రతి అందరూ ఎన్నికల వరకే ఉంటుంది వాళ్ళ ప్రణాళిక, దగ్గరలో ఉన్న ఎన్నికల వరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో, ఓ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికతో వచ్చాడు. అందువల్ల మేమంతా
ఆయన వెంట నడవడం జరుగుతుంది. అంటే మీరు నమ్ముతారా సమాజంలో ఒక్కసారిగా ఒక మార్పుకి పునాది పడుతుందంటారా జనసేనతో? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, ఒకేసారి మార్చాలంటే చాలా కష్టం, ఇది ఒక సుదీర్ఘ ప్రణాళిక, అందువల్ల షార్ట్ టర్మ్ టార్గెట్లు అనేది అచీవ్ చేయలేము. ఒకవేళ చేసినా అవి తాత్కాలికమే. పర్మనెంట్గా ఉండడం కోసం ఏంటంటే మనం ఒక సుదీర్ఘ ప్రణాళికతో చాలా వరకు చాలా ఆచితూచి అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ లాభ నష్టాలను బేరీజ్ వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలా వెళ్ళినామంటే అంటే ఓట్లు దండుకునే ప్లాన్లు ముందు సుదీర్ఘమైన ప్రణాళికలతో వెళ్ళే ఒక పార్టీ నిలబడుతుందంటారా? దీన్ని ప్రజలందరూ గుర్తిస్తారంటారా? తాత్కాలికంగా బిర్యానీ ప్యాకెటో లేదో ఓటుకు ముందో గిందో ఇచ్చిందని ఆకర్షించే ఈ కాలంలో ఇవన్నిటిని జయించుకొని వెళ్ళి ఈ ప్రణాళికలతో జయిస్తారంటారా? ఊరు ఊరున వెళ్ళి ప్రచారం చేసి, మీరు ఆల్రెడీ వీడియోస్ కూడా చూసినారనమాట, అన్ని మేనిఫెస్టో గురించి అంతా వివరిస్తూ ఉంటారు ఊరు ఊరున. ఈ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? బిర్యానీ ప్యాకెట్కు లోబడిపోయే కాలంలోనే ఉండారా, లేదు మార్పు కావాలనే జనాలని మీరు చూసినారా పల్లెల్లో అంతా? మార్పు కావాలనే జనాలనే చూశాను. ఒకప్పుడు లాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా ఉంది, సెల్లులు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు మా అమ్మగారి గురించి తెలుసు, మా అమ్మ అసలు చదువుకోలేదు, ఒక సంతకం పెట్టడం తప్ప ఏం రాదు. మా అమ్మగారు కొలెస్ట్రాల్ గురించి, కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుతుందంటే మీరు ఇదే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ సెల్లులో ఒక వీడియో ఓపెన్ చేస్తే మొత్తం అంతా వింటారు, మళ్ళీ ఇంకొక వీడియో అలా అంటే ఇంకొక వీడియో వస్తుంది. కాబట్టి మార్పు అనేది జరుగుతూ ఉంది. కాకపోతే మీరు అన్నట్టు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ కొద్దిగా టైం తీసుకుంటుంది. మెయిన్గా మల్హోత్ర గారు, మీ కార్యక్రమాల్లో మాకు చాలా ఆకట్టుకుంది విషయం ఏమంటే ఓటుకు నోటు అనే ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చేసి చాలా బాగా ఆకట్టుకుంది మీ దీంట్లో. ఆ ఓటుకు నోట్లో మెయిన్గా మీరు ప్రచారం చేసిండే ఒక ఇది కూడా ఏమినంటే జనసేన అనేది ఒక వృక్షం లాంటిది, ఈరోజు నాటితే అది ఒక రేపటికి ఫలాన్ని ఇస్తుంది అనే ఒక మెసేజ్ కూడా చాలా గొప్ప మెసేజ్ ఇచ్చినారు. ఇప్పటికిప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకునే దానివల్ల మీరు నష్టపోతారు, దీన్ని దృష్టిలో పెట్టుకోండి, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, భావ భారత తరాల గురించి వచ్చేస్తారా మీరు దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అని చెప్పి చాలా గొప్పగా షార్ట్ ఫిల్మ్ తీసినారు. ఎందుకు ఆ ఐడియా వచ్చింది, ఆ షార్ట్ ఫిల్మ్ తీవాలనే ఐడియా ఎట్లా పుట్టింది మీకు? షార్ట్ ఫిల్మ్ అనేది జనసేన చేసే కార్యక్రమంలో భాగంగా మేము, మా మిత్రులు దేవిత్రినాథ్, అజేష్ వీళ్ళంతా కలిసి మేము వర్క్ చేసుకుండగా పుట్టిన ఆలోచన అది. జనసేన కోసం మేము మా జీవితంలో ఒక భాగాన్ని చేసుకొని జనసేన మా వృత్తితో పాటు దాన్ని కూడా ఒక భాగంగా చేసుకోవడం వల్ల మాకు ఆలోచన పుట్టి జనాల బాగు కోసం ఇది ఒకరోజుది కాదు, రెగ్యులర్గా ఆన్గోయింగ్ యాక్టివిటీ లాగా చేసుకొని మొట్టమొదటగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క న్యాచురల్ ఫీలింగ్స్ని బయటపెట్టడం జరిగింది. ప్రొఫెషనల్స్తో వీడియో చేయకుండా, ఈవెన్ మీరు చూసింటే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు, క్వాలిటీ కూడా ఉండదు, కానీ మెసేజ్లో క్వాలిటీ మాత్రం ఉంటుంది. అంటే లక్షలాది మంది దాన్ని చూసినారు, ఈవెన్ నాతో సహా ఎంతోమంది చూసి దాన్ని ఇన్స్పైర్ అయినారనమాట. అంటే ఒక సంవత్సరానికి ముందు ఇంత గొప్పగా చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ అంత మాత్రం షార్ట్ ఫిల్మ్ కూడా లేదు. చెప్పాలంటే ఒక సంవత్సరం ముందర ఇదే మెయిన్ షార్ట్ ఫిల్మ్గా అయింది, లక్షల మంది రిసీవ్ చేసుకున్నారనమాట. అంటే మనసు కనపడిస్తూ ఉంది అనేది అర్థమవుతా ఉంది, అక్కడ ఏదో మనసుతో గొప్పగా చేసినారు. ఓకే, మెయిన్గా వచ్చేసి ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండేది మీరు ఒక పబ్లిసిటీ కావాలి, నేను అందరిలో సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఏమైనా పబ్లిసిటీ గురించి ఏమైనా చేస్తూ ఉండారంటారా ఏమి? ఇక్కడ ఏంటంటే జనసేన భావజాలాన్ని, జనసేన సిద్ధాంతాలని మొదట మేము పాంప్లెట్ రూపంలో పంచాం. కానీ అవేంటంటే కొద్దిమందికే చేరేవి, చేరిన వారు చదివేవాళ్ళు లేదా పక్కన పెట్టేసేవాళ్ళు. తర్వాత తిరిగి ఆలోచిస్తే ఒక వీడియో రూపంలో యూట్యూబ్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మనిషికి చావు ఉంటుందేమో కానీ యూట్యూబ్లో వీడియోకి అయితే చావు ఉండదు, ఆ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మనం రిపిటేటివ్గా ఒక కంటెంట్ని చూపించాలంటే వీడియోకి మించిన సాధనం అయితే లేదు, అందువల్ల మేము వీడియోని ఎన్నుకోవడం జరిగింది. మీరు చూస్తే వీడియోస్లో దాదాపు ఈవెన్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, క్వాలిటీ ఉండదు, మెసేజ్లో అయితే క్వాలిటీ ఉంటుంది కంపల్సరీగా. మేము వేరే వాళ్ళతో చేపిద్దాంలే అనుకున్నాం ఫస్ట్, మా ప్రొఫెషన్లో మేము బిజీగా ఉండడం వల్ల. కాకపోతే ఏంటంటే కొన్ని హీరోకు డేట్స్ కుదరక, హీరోయిన్కి డేట్స్ కుదరక, తర్వాత కెమెరామెన్కి డేట్స్ కుదరక, ఒక 15 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేమే చేస్తే బాగుంటుంది కదనే ఉద్దేశంతో ఆ వీడియోస్ చేసి ఆ రోజు అక్కడితో మొదలైన పరంపర ఈ రోజుకి 50 వీడియోలు దాకా అయ్యాయి. ఇక ఎన్ని ఉంటాయో, ఎన్ని తీయగలమో కూడా మేము అలా లిమిట్ అంటూ ఏం పెట్టుకోలేదు. కానీ ఇది ముందే చెప్తున్నాను, మా జీవితంలో ఒక భాగం, ఇవి వెళ్తూనే ఉంటాయి ఇంకా. అంటే పూర్వకాలంలో గ్రంథాలన్నింటినీ పొందుపరిచిన దానివల్ల అది జీవితాంతకాలము పూర్వతరాలకు కూడా అందిస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా ఒక వీడియో అనేది ఈ కాలం టెక్నాలజీ ప్రకారం ఒక వీడియో చేస్తేనే అది సుదీర్ఘకాలంగా ఉంటుంది, దానికి నాశనం లేదు.
అంటే ఎంతో ఎన్నో తరాలు కూడా చూడొచ్చు అన్నమాట మీరు చేసిన వీడియోలన్నీ, మీరు చెప్పిన గొప్ప విషయాలన్నీ. అంటే మీ పాపులారిటీ గురించి కాదు, ప్రజలలో వచ్చేసిందన్న వీడియో రూపంలో అయితేనే మనం ఇంకా గొప్పగా చైతన్యం తీయగలము అనే ఉద్దేశంతోనే మీరు చేసినారు. మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎప్పుడైనా ఫోటో తీసుకోవాలని కానీ వెళ్ళాలని కానీ ప్రయత్నం, అంటే ఆయనతో మాట్లాడాలని కానీ ఎప్పుడు అనుకోలేదంటారు సార్ మీ జీవితంలో? ఒకప్పుడు అనిపించింది పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగితే బాగుంటుంది, తర్వాత ఆయన కలిస్తే బాగుంటుంది అని. అలా నన్ను చాలామంది కూడా అన్నారు, మీరు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు కలిశారా? అందరి ఫోటోలు కనబడుతున్నాయి ఫేస్బుక్లో, వాట్సాప్లో, నీ ఫోటో లేదేంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర? లేదా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, మీరేమైనా అవకాశం కల్పిస్తారా అని అడిగేవాళ్ళు. కానీ నేను ఒకరోజు ఆయన చెప్పిన మెసేజ్ విన్నాను, జనసేన అనేది ఒక సుదీర్ఘ ప్రణాళికతో మొదలుపెట్టిన ఒక యుద్ధం లాంటిది కాబట్టి, సో ఆ యుద్ధంలో, ఈ 25 సంవత్సరాల యుద్ధంలో ఏదో ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారికి కలిసే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో నేను ఆ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగడానికి వెంపర్లాడకుండా ఆయన యొక్క ఆశయాలని, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెంపర్లాడితే స్వామి కార్యం, ప్రజాకార్యం, స్వకార్యం అన్నీ ఉంటుంది. అందువల్ల నేను ఫోటో మీద పెద్ద ఆశ పెట్టుకోలేదు. ఈ మధ్యకాలంలో మీరు ఇన్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, బ్యానర్లకు వచ్చేసి 2,500-3,000 అవుతుంది, ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన, ఫోటోలు పెట్టుకొని తిరిగినంత మాత్రాన నాకు తెలియదనుకుంటారా? కష్టపడే వ్యక్తులు వచ్చేసిందని ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోరు, ఆయన వర్క్ మీద, కష్టపడే దాని మీద వచ్చేసిందని కాన్సన్ట్రేషన్ చేస్తారు అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పినారు. అంటే ఆయన మిమ్మల్ని ఎక్కడో మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. కష్టపడే వ్యక్తులు ముందరకు రారు, పబ్లిసిటీ చేసుకోరు, ఫోటోలు దిగరు, ఆ ఫ్లెక్సీల్లో కనపడరు, వీళ్ళు ఎక్కడో వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతారు అనేది ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయినాడు. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని అందరినీ గుర్తించే రోజు వస్తుందంటారా? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, గుర్తింపు కోరుకునే జనాలే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. చాలామంది జనసేన సైనికులు నాకు తెలిసి వేళ్ల మీద కాదు, కౌంట్ చేయలేనంతమంది ఉన్నారు. చాలామంది జనసేన కోసము జీవితాన్ని వాళ్ళ భాగంలో చేసుకొని వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గుర్తింపు ఎవరు కోరుకోలేదు, కానీ ఏదో ఒక రోజు అయితే కన్నా వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి స్ప్రెడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎవరికి వారు జనసేన సైనికులు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే గుర్తింపు కోసం కోరుకోలేదు. గుర్తింపు కోసం కోరుకునే వాళ్ళు అయితే దీర్ఘకాలికంగా నడవలేరు. ఏదో ఒక టైంలో వాళ్ళు డ్రాప్ అయిపోతారు, లేదా పార్టీ మారచ్చు, లేదంటే పని ఆపేయచ్చు పూర్తిగా. అంటే ఈ ప్రపంచంలో ఏ స్వార్థము లేకుండా ఏ వర్క్ జరగదు అని అంటారు, ఏదో ఒక స్వార్థం ఉంది అని అంటారు. మీరు ఏ స్వార్థము లేకుండా వచ్చేసిందనా, జనసేనకు వచ్చేసిందనా సహాయం చేస్తా ఉంటారు కదా, ఏ స్వార్థము లేదా మీలో వచ్చేసిందనా? నాకు స్వార్థం ఉందండి, నేను స్వార్థంతోనే పనిచేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే స్వార్థం ఉంది, జనసేన అధికారంలోకి రావాలనే స్వార్థం ఉంది, సామాన్యుడి యొక్క జీవితాలు అవినీతి రాబందుల యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా కాపాడుకోవాలనే స్వార్థంతో పనిచేస్తున్నా. ఇలా పనిచేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటారు, ఎవరు మీకు ఇన్స్పిరేషన్, ఎందుకు ఇంత స్థాయిలో వెళ్తూ ఉంటారు? ఏదో ఇన్స్పైర్ అయింటారు కదా, మీ స్వార్థాలతో పనిచేస్తూ ఉంటారు అని అంటే మీకు ఏదో ఒక ఇన్స్పైర్ అయింటుంది. ఎవరు మీకు ఇన్స్పిరేషన్, ఎవరు ఎవరు ఇన్స్పైర్? ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు బుక్స్ చదివేవాళ్ళం, అప్పుడు అలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దినసరి జీవితంలో ఇన్స్పిరేషన్గా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ కిందికి వెళ్తే పూల వ్యాపారం చేసేవాళ్ళు, ఎప్పుడో వాళ్ళ ప్రస్థానం 8 గంటలకు మొదలు పెడతారు, రాత్రి అంతా పూలు అల్లుతారు, మళ్ళీ అక్కడే ఆ షాపుల ముందరే పడుకొని తెల్లవారుజామున లేచి తర్వాత వాళ్ళకు వచ్చే ఆ 500 రూపాయలు, 700 రూపాయలు. సో వాళ్ళు ఎంత కష్టపడుతుంటే మనం పడే కష్టం ఒక లెక్క అనిపిస్తుంది నాకు. నాకైతే ఇన్స్పిరేషన్ సామాన్యులే, అంతేగా అంతెందుకు బయట, మన ఇంట్లోనే మా నాన్నగారు తీసుకుంటే, మా నాన్నగారు ఈరోజుకి 19 ఉత్తమ రైతు అవార్డులు వచ్చాయి. పోయినసారి కూడా 2016లో కర్షక రత్న, రెండు తెలుగు రాష్ట్రాలకి కర్షక రత్న అనే అవార్డు వచ్చింది. ఇప్పటికీ 19 ఉత్తమ రైతు అవార్డులు వచ్చాయి. రైతు ఉత్తమ రైతుగా అవార్డు తీసుకున్నారు మీ తండ్రి గారు. మీ తండ్రి గారి పేరండి? పందిటి కృష్ణమూర్తి. ఈ రోజుకి మా నాన్నకు 60 సంవత్సరాలు ఉన్నాయి, కానీ ఈరోజు కూడా పొలాన్ని అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. వ్యవసాయం తన జీవితంలో భాగంగానే, రెస్ట్ అయితే తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు వ్యవసాయదారుడుగానే ఉన్నాడు మీ తండ్రి? ఇప్పుడు కూడా మా తండ్రి వ్యవసాయదారుడుగానే ఉన్నాడు, చాలా వరకు పొలాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు తనే. రోజులో ఒక 12 గంటలు వ్యవసాయానికి కేటాయించాడు. నేనైతే మొదటగా మా ఇంటి విషయానికి వస్తే మా నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, తర్వాత బయట వస్తే సామాన్యుల్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. నేను ప్రతి ఒక్కటి సొసైటీలో అబ్జర్వ్ చేసి వాళ్ళ నుంచి ఇన్స్పైర్ పొందుతూ ఉంటాం. అంటే మీకు ఇన్స్పిరేషన్ అనేది ఒక సామాన్యుడు పడే కష్టం,
ఆ సామాన్యుడు తన జీవితాన్ని మొత్తం వెచ్చించి ఒక పూల కానీ ఒక చెప్పులు కుట్టేవాడే కానీ మన షర్ట్ తయారు చేసిన వ్యక్తే కానీ మనం పెట్టుకున్న స్పిట్స్ తయారు చేసిన వ్యక్తి కానీ మన జీవితంలో భాగమైన అన్ని వస్తువులు తయారీకి ఆ తయారు చేసిన వ్యక్తులు శ్రామికులు అందరినీ మీరు ఇన్స్పైర్గా తీసుకున్నారంటారు. అంటే వీళ్ళందరిలోనా అంటే ఆ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళకి ఏం చేయాలని మీ తపన, ఏం చేస్తారు ఈ శ్రామికులందరూ ఇంకా గొప్పగా డెవలప్మెంట్ కావాలంటారా? వాళ్ళు గొప్పగా డెవలప్మెంట్ కావాలనే అత్యాశ అయితే నాకు లేదు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క దినసరి జీవితం సాఫీగా సాగితే చాలు. వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో లేదంటే కింద వాళ్ళ చదువు విద్య ఉపాధి వీటికి లోటు చేసుకోకుండా వీటికి లోటు లేకుండా ఉన్న ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది జనసేన ఇంకా సాధ్యమవుతుంది. ప్రతి సామాన్యుడికి ఏదో చేయూతనిచ్చే ఒక ప్రభుత్వం అవుతుందంటారు. మహిళలు కానీ వృద్ధులు కానీ చదువుకునే పిల్లలు కానీ ఐటీ డిపార్ట్మెంట్లో ఉండే మీలాంటి వ్యక్తులకు కానీ అన్ని విధాలైన వ్యక్తులు చిన్నపిల్లల ఇంకా ముసలి వాళ్ళ వరకు జనసేన భరోసా ఉంటుందంటారా? ఒక జనసేన ద్వారానే సాధ్యమవుతుందని నేను అంటున్నాను. ఓకే, అది అత్యాశ అని మీరు అనుకోకపోతే ఒక జనసేన ద్వారానే అవుతుందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యుణ్ణి రాజకీయంలో భాగం చేసి ఒక టైలర్ను కానీ ఒక డ్రైవర్ను కానీ ఒక చేనేత కార్మికుని కానీ అందరికీ ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా వాళ్లకు అవకాశం కల్పించిన పార్టీ ఏకైక పార్టీ ఈ పార్టీ జనసేన పార్టీ. సో కాబట్టి జనసేన పార్టీ ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్ అయితే చాలా బాగుంటుందని మా నమ్మకం. ప్రతి ఒక్క మనిషి ఓన్గా పార్టీని ఓన్ చేసుకొని ఇది నా పార్టీని అంటూ ఉండారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మీ కండువాలం కప్పినారా? లేకపోతే నాయకులు ఎవరైనా వచ్చి కండువాలం కప్పినారా? మీ ఎంతకు మీరే జనసేన టీషర్ట్ కొనుక్కొని వేసుకొని కష్టపడి ఆర్నెస్లో కష్టపడుతూ ఉన్నారు. ఎవరు మీకు ఆహ్వానం పలికినారు? ఎందుకు ఇంత ఇదిగా వచ్చి మీరు కష్టాలు పడుతూ ఉన్నారు? అన్ని పార్టీల్లోనే ఎవరో ఒకరు ఆహ్వానం పలికితేనే వచ్చి కష్టపడే పరిస్థితి ఉందే, మీరు స్వచ్ఛందంగా వచ్చి మీ పార్టీలో వెళ్తూ ఉన్నారు, ఏం కారణం ఏమి? ఎగ్జాక్ట్లీ, ఇందాక చెప్పినట్టు ఏంటంటే మేము రాజకీయం కోసం పార్టీలోకి రాలేదు. ఈ పార్టీ ఇది సామాన్యుడి పార్టీ, మన యొక్క బాగు కోసం మన యొక్క భావితరాల కోసం పెట్టిన పార్టీ కాబట్టి ఇది మా పార్టీ, మా జీవితంలో ఒక భాగంగా చేసుకొని మేము చేస్తున్నాం. గుర్తింపు కోసమో పదవుల కోసమో అయితే కానే కాదు. కాబట్టి ఎవరు కండువాలు మేసి ఆహ్వానించాల్సిన అవసరం లే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు బొట్టు పెట్టి మిమ్మల్ని ఎవరిని పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా రండి అని చెప్పినాడు. అందుకే మీరు స్వచ్ఛందంగా వచ్చినారంటారా? ఎవరిని బొట్టు పెట్టి పార్టీలోకి రండి అని పిలవాల్సిన అవసరం లే, అవసరం లేదంటారా? అవసరం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదంతా మన హక్కు, మన బాధ్యత, మన భావితరాలకు ఇచ్చే బాధ్యత. ఇప్పుడున్న అవినీతి రాబందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కబంధ హస్తాలలో చిక్కుకోకుండా సామాన్యుడు కూడా సరైన విధంగా జీవించాలనే ఒక ఆశతోటి అత్యాశతోటి నాలాంటి ఎంతోమంది యువకులు జనసేన పార్టీలో ఉన్నారు. మీరు ఈ ప్రపంచంలో ఏ పార్టీ అయినా తీసుకోండి, ఇంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ జనసేన సైనికులు అయితే ఉండరని నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కడో ఏదో ఒక లాభము స్వలాభం లేనిది పార్టీలో వర్క్ చేసేది కష్టం ఈ కాలాల్లో. అంటే ఏదో ఒక లాభం ఉండాలి, కానీ ఎటువంటి లాభం లేకుండానే ఇన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు సభలకు వచ్చేది కానీ ఇన్ని లక్షల మంది వస్తూ ఉండారంటారా? అంటే ఇక్కడ ముందే డిసైడ్ అయ్యే వస్తున్నారు పార్టీలోకి. ముందే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ప్యాషన్ వాటినన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ జనసేన పార్టీలో వాళ్ళ యొక్క చేయుతనే ఇస్తున్నారు, కాబట్టి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అండ్ పర్సనల్ లైఫ్ కూడా వచ్చేస్తుందనే మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు సార్? ఎప్పుడు చూడు మీ షార్ట్ ఫిల్మ్స్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు చూడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ వర్క్ చే అసలు ఎడిటింగ్ చేయాలంటే ఎన్నో రాత్రులు వెచ్చిస్తేనే అది అవుతుంది. అది మాకు తెలుసు, మాకు ఆ ఇబ్బంది ఏమీ మాకు తెలుసు. ఒక ఎడిటర్గా ఒక చిన్న వీడియోని షార్ట్ ఫిల్మ్ని ఎడిటింగ్ చేయాలంటే దాని బాధ పరమాత్ముడికే తెలుసు, అంత టైం వేస్ట్ అవుతుంది. ఎలా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు ఈ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, ఫ్యాషన్ లైఫ్ని? మీరు అనే దాంట్లోనే ఉంది, బ్యాలెన్స్ చేస్తున్నా పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, ప్యాషన్ని. ప్రతి ఒక్క మనిషికి పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ లైఫ్ నేను టాప్ 1 ప్రయారిటీగా ఇస్తాను. ఒక నేను ఇంటికి వెళ్తే మా పిల్లలు చూపించే అఫెక్షన్ కానీ లేదా మా కుటుంబం నా మీద చూపించే అఫెక్షన్ కానీ నేను చూపించే అఫెక్షన్ కానీ ఒక మిలిటరీ ఆఫీసరు 6 నెలలకు ఒకసారి ఇంటికి వస్తే ఎలా అయితే అఫెక్షన్ చూపిస్తాడో అంతే అఫెక్షన్ నా పిల్లల నుంచి వస్తుంది, నా నుంచి వెళ్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు నేను పర్సనల్ లైఫ్కి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇస్తానో. వాళ్ళ యొక్క డైలీ నీడ్స్ కానీ, వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ యొక్క అవసరాలు. ఇప్పుడు పిల్లలు, మా పిల్లలు అన్నిటిలో
చదువులు అన్నిటికీ అన్ని మార్కులు, అన్ని ఏ ఏ ప్లస్ ప్లస్. తర్వాత వారమంతా 5 రోజులు బ్యాడ్మింటను, 2 రోజులు ఫుట్బాలు, ఇంకా మిగతా టైంలో ఫుల్ ఫ్రీడమ్ వాళ్ళకి. సో ఆ విధంగా పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇక ప్రొఫెషనల్ లైఫ్ అంటే నాకు తిండి ఇచ్చేది, నా కుటుంబానికి తిండి ఇచ్చేది ప్రొఫెషనల్ లైఫ్ కాబట్టి అది దేవుడు టాప్ ప్రయారిటీగా తీసుకుంటాను. ప్రొఫెషనల్ లైఫ్కి ఏమాత్రం లోడ్ చేయను. ఇక ఫ్యాషన్ అంటారా, పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని చేయగా మిగతా టైంని దానికి అలకేట్ చేసుకొని ఫ్యాషన్కి నేను కేటాయిస్తున్నాను. ఫ్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతావన్నీ డబ్బుకి లేదా మన కుటుంబ పోషణకి మన శరీరానికి సంబంధించినవి. ఈ ఫ్యాషన్ మాత్రం మన మనసుకు సంబంధించింది. చాలా ఆత్మసంతృప్తి కలుగుతుంది ఇది చేస్తామంటే. ఇది దీర్ఘకాలికంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ జనసేన కార్యక్రమాలు, షార్ట్ ఫిల్మ్స్ అంతా ఒక ప్యాషన్ కింద, ఒక ఇష్టంతో, ఇదంతా కష్టపడి కాకుండా ఇష్టంతో చేస్తూ ఉంటారంటారు. ఎగ్జాక్ట్లీ, ఇంతవరకు అయితే నేను ఇష్టంతో చేశాను. కష్టమని ఇంతవరకు ఫీల్ కాలే. కష్టమని ఫీల్ అయితే నా రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఈ కడప అంటేనే రాజకీయాల్లో సెగలంటారు, భయం అంటారు, భయోందోళనలు ఉంటాయి, ఏదో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు అనే అపోహలు ఉండిపోయినాయి. ఇలాంటి కడపలో ఒకే ఒక సామాన్య వ్యక్తిగా విలేజ్లమ్మడి మైకులు పెట్టుకొని మరి పబ్లిసిటీ చేసే వీడియోస్ అన్ని కూడా మేము చూసినాం. 100 రూపాయి మైక్ పెట్టి జనసేన మేనిఫెస్టోని వచ్చేసి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు కదా, ఏం మీ ధైర్యమేమి, మీ సాహసమేమి, మీకు భయమంతు లేదా? మదర్ తెరిసా గారు ఒక సామెత నేను ఇంతకుముందు పుస్తకాల్లో చదివాను, నాయకుడు లేని చోట నాయకుడు కోసం వెతకకు, నువ్వే పని మొదలుపెట్టు. నేను దాన్ని ఆదర్శంగా తీసుకొని పని పెట్టాను, జనసేనకు కంటిన్యూటీగా చేస్తూ వచ్చాను. ఈరోజు చూస్తే అప్పుడెప్పుడో 2 ముగ్గురు లేక 5 మందితో మొదలైన జనసేన మైదుగురు ప్రస్థానం ఈరోజు 1000 మంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇది మా ధైర్యంతో చేసేది కాదు, అవసరంతో చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సింది ఇది. కాబట్టి అక్కడ ఏదో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు అంటారు కదా, అవంతా నిజమేనా సార్? అక్కడంతా అంటే మీకు ఇతర పార్టీలు ఇంకా ఏమైనా బెదిరింపులు కానీ ఏదైనా కొంచెం రిస్క్స్ కానీ ఫేస్ చేసింది ఏమైనా ఉందా? ఇంతవరకు అయితే ఒకటి కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే మేము వేరే పార్టీలను విమర్శించకుండా, మాకు అవసరం లేదు, వాళ్ళ స్ట్రాటజీ వేరు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వేరు. మేమేందంటే ఓన్లీ ఇద్దరి వ్యక్తులు ప్రజలకు దగ్గరగా ఉండడం కోసం పనిచేస్తున్నాం. మా సిద్ధాంతాలని మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వేరే వాళ్ళని విమర్శించట్లేదు. కాబట్టి ఇంతవరకు మా జోలికి అయితే ఎవరు రాలేదు, రారనే భావిస్తున్నాను. మన జేసీ దివాకర్ రెడ్డి గారు రాష్ట్రంలో పింఛన్లంతా మిగిలిపోతూ ఉన్నాయి సార్ అనే విధంగా ఆయన ఎమోషనల్గా వచ్చేసి ఒక సభలో చెప్పినారు. దాన్ని మీరు తీసుకొని, సార్ పింఛన్లన్నీ మిగిలిపోతూ ఉంటే మా నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గంలో పింఛన్లు చాలామందికి లేవు, అదేదో ఇప్పచ్చండి అని చెప్పి ఒక వీడియో పెట్టినారు, చాలా అద్భుతంగా అనిపించింది నాకు కూడా. అంటే మీ మైదుకూరు నియోజకవర్గంలో పింఛన్లు కూడా అంతకన్నా ఉండే వ్యక్తులు ఇంకా ఉండరా సార్? ఒక్క మైదుకూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు చాలా వరకు అందట్లేదు. ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళంతా రిపోర్ట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు పెన్షన్లు ఇచ్చామనో, లేదంటే వాళ్ళ యొక్క బంధువులకి మాత్రమే ఇచ్చారు, కానీ చాలా వరకు సామాన్యులకి పెన్షన్లు అందలేదనే చెప్పాలి. పెన్షన్ ఒక పెన్షన్లు ఏంటి, స్వాతంత్రం వచ్చి ఈరోజు 72 సంవత్సరాలు అయినా కూడా రోడ్లు లేని ఊళ్ళు ఉన్నాయి. చెంచుకాలు అనే ఊరికి వెళ్తే ఆ ఊర్లో రోడ్లు అనేది లేవు, సీసీ రోడ్లు లేవు, తర్వాత లైట్లు లేవు, సరైన పథకాలు కానీ ఏవి అందట్లేదు, అట్లా ఎన్నో. సో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేది సరిగా జేసీ దేవారక రెడ్డి గారికి వెళ్ళలేదు కాబట్టి ఆయన ఫీల్ అయ్యాడు. అది ఆయన మిస్టేక్ లేదని నా అభిప్రాయము. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి సరిగా అందితే వాళ్ళు చేసి ఉండొచ్చేమో. అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఊరూరా వెళ్ళి రోడ్లు గీట్లు పరిశీలిస్తే ఫ్యాక్ట్ ఏమీ బయటపడుతుంది అంటారు? ఆయన తిరగకపోయినా ఆయన యొక్క అనుయాయులు అనుచరులు లేదంటే వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు ఎవరైనా తిరిగితే ఫ్యాక్ట్ అనేది బయటపడుతుంది. మీరు ఏం మాట్లాడుతూ ఉంటారు సార్? ఇంతవరకు రోడ్లు లేవంటారు, ఈది దీపాలు లేవంటా ఉంటాయి, పింఛన్లు కూడా అక్కడ సరిగ్గా అందలేదంటా ఉంటారు, ఇది నిజమేనా? నిజమే. ఇది దీనికి కారణం కూడా ఉంది. చాలా వరకు వాళ్ళ యొక్క మనవళ్ళు, వాళ్ళ యొక్క బంధువులు గత 72 సంవత్సరాలుగా రాజ్యాలు నెలడం వల్ల సామాన్యులకు అందేటివి అందుతున్నాయా లేదనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యుని ఇన్వాల్వ్ చేస్తే ఆ సామాన్యుడి కష్టం సామాన్యునికే తెలుసు కాబట్టి సమస్యలు ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనం ఎవరినైనా ఒకరిని ఉదాహరణగా తీసుకుని అడిగితే నెక్స్ట్ లీడర్ ఎవరు ఫలానా పార్టీలో, నెక్స్ట్ లీడర్ని చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనవడో మనవరాలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మిగతా సంప్రదాయ పార్టీలకు విరుద్ధంగా మన జనసేన పార్టీ
సామాన్యుల్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, ఆటో డ్రైవర్లని, లాయర్లని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ భవితవ్యం అనేది ఉంటుంది. ఇక ప్రజాపాలన కూడా చక్కగా సాగేది ఉంటుంది. ఇంతకుముందు మనం ఈ 72 సంవత్సరాల్లో చూసింది రాజరికమే అని చెప్పాలి, ప్రజాస్వామ్యం అయితే కాదని నేను చెప్తా. నేను బల్లగుద్దు చెప్తున్నాను, ఇది ప్రజాస్వామ్యం, పేరుకు ప్రజాస్వామ్యమే కానీ ఇది రాజరికమే. కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు చేస్తున్న రాజరిక వ్యవస్థ ఇది. దీన్ని కూలదల్చకపోతే మన పిల్లలకి, మన భావితరాలకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు చెప్పే మాటల్లో చూస్తూ ఉంటే సార్, ఇది దోచుకోబడిన కొన్ని వర్గాలకి, దోచుకుంటున్న వర్గాలకి ఒక యుద్ధం అంటారా? పార్టీ కంటే ఇది ఒక యుద్ధం అంటారా? ఎగ్జాక్ట్లీ. వర్గాలు అనకపోయినా కూడా కొన్ని అగ్ర కుటుంబాలని చెప్పుకోవచ్చు, అగ్ర వర్ణాలు అనకూడదు. ఎందుకంటే చాలా వరకు అగ్రవర్ణాల్లో కూడా తిండి పేదలు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, చదువులకు ఇబ్బంది పడుతున్నారు, తిండికి ఇబ్బంది పడుతున్నారు. సో ఇది కేవలం నేను చెప్పేది అంటే అగ్ర కుటుంబాలు ఆడిన గేమ్ ఇది. ఆ గేమ్ని మనం కొలాప్స్ చేయాల్సిందే. సామాన్యుడికి, బలవంతుడికి ఉండే ఒక యుద్ధం అంటారు జనసేన. ఎగ్జాక్ట్లీ. అంటే దోచుకోబడిన వర్గాలన్నీ ఈ రోజు నిలబడాలంటారు, జనసేన తరపున నిలబడి వాళ్ళకి న్యాయం చేకూర్చుకోమంటారు. కంపల్సరీ. ఇది మన హక్కు, మనమే పోరాడి, మనమే మూకుమ్మడిగా వాళ్ళు ఇన్ని రోజులు చేస్తున్న అదేదో మీరు అన్నారు కదా ఇందాక, బీరు బిర్యానీ పంచిపెట్టి ఆశ చూపి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వాళ్ళు ఓట్లు దండుకొని వెళ్తున్నారు తప్ప తర్వాత ఏమాత్రం డెవలప్మెంట్ అనేది లేదు. కాబట్టి ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ పక్కన పెడితే అసలు విషయం అనేది సామాన్యుడికి బోధపడుతుంది. ఈ 72 సంవత్సరాలుగా సార్ మీరు చెప్పే దీని ప్రకారంలో అన్ని పార్టీలు ఏదో స్వలోభం కోసమే కష్టపడినాయంటారా? ఇంతవరకు జనసేన లాంటి పార్టీ 72 సంవత్సరాలుగా రాలేదంటారా? ఈ 70 సంవత్సరాలుగా ఏ పార్టీ లాంటి గొప్ప పార్టీ రాలేదంటారా? పార్టీ మొదలు పెట్టేటప్పుడు ఏమన్నా అలా వచ్చిండొచ్చేమో కానీ, బట్ మనం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది చాలా వరకు ఏంటంటే వాళ్ళంతా డబ్బు పరంగా, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బినామీలు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ ఆస్తుల పరంగా కోట్లు గడించారు కానీ సామాన్యుడి జీవితం సామాన్యుడిలాగే ఉంది, ఏమాత్రం మార్పు లేదు. కాబట్టి సామాన్యుడి మండే గుండె నుండి పుట్టిన పార్టీ ఈ జనసేన పార్టీ. సార్, మీ వీడియోలు నేను చాలా గమనించినాను, చాలా చూసినాను. ముదిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, సుగాల్దండ ఎస్సీ కాలనీ, కృష్ణాపురం అదేదో ఎస్సీ కాలనీ, ఈ ఎస్సీ ఎస్టీ కాలనీల్లోనే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఎక్కువ ఓట్లు వస్తాయనేసి ఏమన్నా ఆ ఓట్లు దండుకోవాలనే ఉద్దేశమా? అగ్రవర్ణాల్లో, అగ్రకులాల్లో ఏం పేదవాళ్ళు లేరనేసా మీ ఉద్దేశము? ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ కాలనీల మీదే మీరు పడతా ఉన్నారు? ఏం మీది ఓట్లు దండుకోవాలనే ఉద్దేశం ఇంకా ఏమన్నా చేస్తూ ఉండరా? మేమైతే అలా మా ప్రయాణం మొదలు పెట్టలేదు. మేము జనసేనలో ఫస్ట్ గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి సేకరించడానికి కొన్ని ఊర్లు వెళ్ళాం. అలా వెళ్ళగా వెళ్ళగా మాకు బోధపడింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎస్సీ ఎస్టీ కాలనీలో రెస్పందన బాగా వచ్చింది. కారణం ఏంటంటే గత 72 సంవత్సరాలుగా రాజ్యాధికారానికి దూరం అయ్యారు. సో వాళ్ళు తటస్థంగా ఉన్నారు, సమస్యలు అయితే బాగా ఉన్నాయి కాబట్టి ఓపెన్గా చెప్పగలిగారు. కానీ మీరు అన్నట్టు ఈ అగ్రవర్ణాల వారికి సమస్యలు లేవా అనేది మీ క్వశ్చన్. అవును, కానీ సమస్యలు ఉన్నాయి, ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ బంధువులలోనో లేదంటే అయినా వాళ్ళ దూరపు చుట్టరికంలోనో ఎవరో ఒకరు ఆ పార్టీలో అధికారంలోనో ప్రతిపక్షంలోనో ఉండడం వల్ల వాళ్ళు కుక్కిన పెనులాగా ఉండాల్సిన పరిస్థితి, లబ్ధి పొందకపోయినా కూడా. కాబట్టి మాకు స్పందన ఎస్సీ ఎస్టీ కాలనీలో వచ్చింది కాబట్టి మేము ఇంకా మరిన్ని గ్రామాలకు తిరగడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు అధికార ప్రతిపక్షాలకు భయపడి ఈ అగ్రవర్ణాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేము ఊళ్ళకి వెళ్తే ప్రజా సమస్యలకి వాళ్ళు అరే ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చారే, ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఊర్లోకి వచ్చారే అని కొద్దిగా కూడా చూడకుండా వాళ్ళు క్రికెట్ ఆడుకోవడం, పులిగీతం ఆడుకోవడం, వాళ్ళ ఆటలో నిమగ్నం అయిపోయారు. మేము ఎండ్ ఆఫ్ ద డే మాకు కావాల్సిన టార్గెట్ ఏంటి? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. సో మాకు స్పందన బాగుంది కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ కాలనీకి వెళ్ళాల్సి వచ్చింది, అంతే తప్ప ఇక్కడ వేరియేషన్ అయితే లేదు. అగ్ర కులాల వాళ్ళు లక్షల మందిలో ఉండరు, ఒక ఇంప్రూవ్మెంట్ స్థాయిలో కూడా లేని, ఇంప్రూవ్మెంట్ లెవెల్ కంటే ఇంకా దిగజారడు స్థాయిలో ఉండే ఒక కులాలన్నీ కూడా ఉన్నాయి. అంటే అగ్ర కులాల్లోన పేదలు ఉండారు, ధనికులు ఉండారు. మీరు చెప్పినట్లు ఈ ఎస్సీ ఎస్టీ కులాల్లో కూడా వచ్చేసిందన చాలా ధనికంగా ఉండేవాళ్ళు ఉండారు, పేదలుగా ఉండారు.
కులాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వడము ఎంతవరకు సమంజసము అనేది అగ్రకులాల్లో ఉండే పేదలు వచ్చేసి చాలా బాధపడతా ఉన్నారు. దీన్ని జనసేన ఏ విధంగా చూసిందంటారు? అందుకే ఈ మధ్య కూడా రిజర్వేషన్ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, కులాన్ని బట్టి ధనికనా పేదనా డిసైడ్ చేయలేము. కాబట్టి ఏంటంటే ఇక్కడ అగ్ర కులం అనడం కంటే కూడా ధనంలో అగ్రంగా ఉండేవాళ్ళని వాళ్ళు గుర్తించారు. తర్వాత అందరికీ ఆర్థిక సమానత్వం కోసము కొన్ని కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు జనసేన పార్టీ. అంటే మధ్యతరగతి కుటుంబాల కంటే ఇంకా దిగజారిన స్థాయిలో ఉండేట్ల వాళ్ళు, అంటే కనీస అవసరాలు గడలేని పేద ప్రజలు అన్ని కులాల్లోనే ఉండారంటారు. ఉండారు, అగ్ర కులాలు కావచ్చు, దిగువ కులాలు కావచ్చు, ఏ కులాల్లో అయినా కానీ పేదలు అనే వాళ్ళు ఉండారు. పేదలే చాలా ఎక్కువ శాతం ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలో ఉన్నారు. కాకపోతే ధనికంగా ఉండేవాళ్ళు చాలా, మీరు చెప్పినట్టు చాలా ధనికంగా ఉన్నారు. అది ఆర్థిక సమానత్వం కోసం ఆయన కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లు అనేటివి పేదల కంటే కూడా ఈ ఎస్సీ ఎస్టీ కులాల్లో ధనికులే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు అనేది ఒక పెద్ద ఒక వాదన ఉండదు అనమాట. ఒక ఫ్యాక్టరీలు పెట్టే స్థాయిలో ఉండేట్ల వాళ్ళకి కానీ, కోట్లు సంపాదించే వాళ్ళందరూ కూడా కోట్లు రిజర్వేషన్లు కానీ కొంచెం డిస్కౌంట్లు కానీ చాలా వరకు ఉండదు అనమాట వీళ్ళకి. అంటే పేదలకు వచ్చేసిందని ఈ రిజర్వేషన్ అంతా అందట్లేదు అనేది ఒక పెద్ద వాదన ఉంది. ఏమంటారు దీనికి? దీనికి ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను. కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. చాలా వరకు ఎవరైతే ఉన్నారో దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎడ్యుకేటెడ్గా అంత లేకపోవడం వల్ల, లేదా వాళ్ళకున్న పథకాలు వాళ్ళకి రీచ్ కాకపోవడం వల్ల చాలా వరకు మిస్యూజ్ చేసుకుంటున్నారు. మొన్న కూడా ఈ మధ్యకాలంలో నేను ఒక పథకం 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎన్ఎంఎంఎస్ నేషనల్ మెరిట్ కమ్ స్కాలర్షిప్ అనే స్కీము చాలా వరకు తెలియదు. టీచర్లు చెప్పినా కూడా వాళ్ళు విద్యార్థులు పట్టించుకోకపోవడమో, లేదా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమో, 12,000 రూపాయలు 4 సంవత్సరాలు గవర్నమెంటు అందిస్తుంది. సో ఆ అలాంటి పథకాలు ఎన్నో, వాటి మీద అవేర్నెస్ కల్పిస్తే మీరు అన్నట్టు ప్రతి ఒక్క సామాన్యుడు పథకాలను అయితే కంపల్సరీగా వాటిని వాడుకునే అవసరం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు ఈ ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నీ తెలుసు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ పథకం ఎలాంటిది, దాని యొక్క స్వలాభం ఎంత, లబ్ధి ఎంత పొందొచ్చు అనే విషయం తెలుసు. కానీ ఒక సామాన్యునికి మాత్రము దాని మీద అవేర్నెస్ లేదు. కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదన జనసేన సైనికులంతా దాదాపు అవేర్నెస్ అనేది సృష్టిస్తే బాగుంటుంది ప్రభుత్వ పథకాలపైన. సో చాలా వరకు చేస్తున్నారు జనసేన సైనికులు, అదొక శుభ పరిణామమే. కానీ దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తే సామాన్యుడు కూడా చాలా వరకు ప్రభుత్వ పథకాలని పొందే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంప్రూవ్మెంట్ అయిన వ్యక్తులకి, పేదవాళ్ళకి గుర్తించి మనం ఏ పథకాలను పెట్టినా కానీ చాలా వరకు యూజ్ఫుల్ ఉంటుందంటారు. ఆ విధంగా వెళ్తేనే అందరికీ న్యాయం జరుగుతుందంటారు. పథకాలు ఉన్నాయి కానీ వాటిని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. ఓన్లీ మనం చేయాల్సింది ఏంటంటే అవేర్నెస్ కలిగించడమే. ఈ అవేర్నెస్ కలిగించడం వల్ల ప్రతి కులంలోనూ ధనికులు ఉండారు, పేదవాళ్ళు ఉండారు, ప్రతి ఒక్కరికి సమానమైన రిజర్వేషన్ కల్పించడము ఇది న్యాయమా ధర్మమా అనేది నా క్వశ్చన్. అంతే కులం మొత్తానికి వచ్చి రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే కోట్లు సంపాదించే వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటుంది. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం కంటే ధనిక పేద బేస్ చేసుకుని రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయము. కానీ దాని వెనక రాజ్యాంగము, అంబేద్కరు ఇట్లా చాలా సవరణలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి మా సామాన్యుడిగా నా అభిప్రాయం నేను చెప్తున్నాను. సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏమంటే ధనిక పేదని బేస్ చేసుకొని దిగువ మధ్యతరగతి కంటే కూడా దిగువ స్థాయిలో ఉండే వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం కల్పిస్తే చాలా బాగుంటుంది, అందరూ సమంగా ఎదుగుతారంటారు. విదేశాల్లో చూస్తే ఒక క్లీనింగ్ చేసే అమ్మాయి కూడా ఒక బెంజ్ కార్లో వచ్చి టాయిలెట్ క్లీన్ చేసుకొని మళ్ళీ బెంజ్ కార్లో వెళ్ళిపోయే ఒక ఇవి చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి కూడా వచ్చేసి సైకిల్లో వచ్చి మన తన వర్క్ తను చేసుకొని వెళ్ళేదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే సామాన్యుడు కూడా వచ్చేసిన ప్రధానమంత్రి స్థాయిలో వచ్చేసి గొప్పగా బతుకుతూ ఉంటారు విదేశాల్లో. ఆ రోజులు వస్తాయంటారా ఈ మన భారతదేశంలో? వస్తాయనే అనుకోవచ్చు, కానీ దీని వెనుక చాలా వరకు సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. దీన్ని మన జనసేన అని కొద్దిగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే జనసేనలో మాత్రమే కనబడుతున్నాయి, ఇంకెవరిలో కనబడట్లేదు. ఈరోజు ఐటీ టీం తరఫునగా దాదాపు 1,000 మందితో ఒక సభ నిర్వర్తించినారు.
అదేవిధంగా ఈ మధ్య కాలంలో అమెరికాలో చూస్తే వచ్చేసి కొన్ని సభలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అక్కడ ఐటీ టీములుగా ఉన్నాయి. పక్కనున్న తెలంగాణలో ఐటీ టీం ఉంది, ఈ చెన్నై తమిళనాడులో ఐటీ టీం ఉంది, ఇదేదో పూణేలో కూడా ఐటీ టీం ఉంది అంటూ ఉన్నారు. ఏమి ఇంతమంది ఐటీ టీములు ఎప్పుడు ఏ రాజకీయాలకు కూడా వచ్చేసి ఇంతమంది ఐటీ టీములు ఒకటైంది లేదే, ఎందుకు ఇప్పుడు మాత్రం జనసేనలో ఇంతమంది చైతన్యవంతంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఉన్న ఊదిలో ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడం వల్ల ఒక అవసరంతో వచ్చిన ఆలోచనే ఈ ఐటీ మీట్ అనేది. కాబట్టి చాలా వరకు ఐటీ టీములు ఉన్నాయి, మలేషియాలో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, చెన్నై వాళ్ళతో ఉన్న పరిచయాలు ఉన్నాయి. కానీ నేను బెంగళూరు టీం ఈజ్ ద బెస్ట్ టీం అని చెప్పగలను. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐకమత్యమే మహాబలం అన్నారు కదా. అదేవిధంగా జనసేనలో బెంగళూరు టీంలో 1000 మందితో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళలో చాలామంది బెస్ట్ ఉన్నారు. తర్వాత మొన్న కూడా ఈ మధ్య క్షేత్ర టీం అని ఒక పేరు పెట్టుకొని వారాంతాల్లో ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ కలిగించి చాలామంది ఉన్నారు. వెంకట సతీష్ డేగల అని, తర్వాత శివకుమార్ పూల అని, వీళ్ళంతా వాళ్ళ టీం పేరు వచ్చేసి క్షేత్ర అని పెట్టారు. ఇట్లా ఐటీ ఉద్యోగులు వాళ్ళ మనసులో ఏమనిపిస్తే అది ఆచరణ రూపంలో పెడుతున్నారు, పెట్టి దాని యొక్క రిజల్ట్ చూపిస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగులు అయితే ఒక బలమని చెప్పుకోవచ్చు జనసేన పార్టీకి. ఈ ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాతో పాటు ఈ యూట్యూబ్స్, ఈ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక నెల కాలం, 2 నెలల కాలం అతి దగ్గరలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా పోయి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి జనసేన గొప్పతనాన్ని చెప్పి అందరిలోనూ వచ్చేసిందని ఈ ఐటీ టీము ఉద్యోగులందరూ కూడా వాళ్ళ ఒక జీవితకాలంలో 1 నెల 2 నెలలో వెచ్చించి ఈ జనసేనకి ఫీల్డ్ లెవెల్లో కూడా వర్క్ చేసేంత ఒక స్థాయి ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను కొంతమంది మిత్రులతో మాట్లాడితే ఈ వెంకట సతీష్ డేగల అని, ఫ్రైడే వచ్చిందంటే చాలు మిత్రమా, నా కాళ్ళు ఏదో ఒక ఊరికి పరిగెట్టాలనుకుంటాయి అని చెప్తాడు ఆయన. కాబట్టి ఐటీ ఉద్యోగులంతా చాలా వరకు వాళ్ళ ఆర్థిక స్థిరత్వంతో పాటు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ, వాళ్ళ ప్రొఫెషన్ని చూసుకుంటూ ఈ జనసేన పార్టీకి అడుగులేశారు. అడుగులు వేయడమే కాదు, పార్టీని పరిగెట్టిస్తున్నారని చెప్పగలను. ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కావడానికి కూడా ఈ ఐటీ భారతదేశంలో ఉండే ఐటీ టీము వ్యక్తులందరూ కూడా, అంటే ఐటీ టీం ప్రొఫెషనల్స్ అంతా కూడా ఎక్కడో 25% వచ్చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడానికి కూడా వీళ్ళ కారణం ఉంది అంటారు. 25% వరకు కారణం ఉంది అంటారు. దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే 100% వచ్చేసిందని ప్రజలంతా సహకరిస్తే ఈ ఐటీ టీంలో ఉండే ప్రొఫెషనల్స్ అందరూ కూడా వచ్చేసిందని ఆ కాలం నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి బలంగా నమ్మినందుకే ఆయన అంత తొందరగా 9 నెలల కాలంలో ఐటీ అంటే ప్రధానమంత్రిగా అయినాడు అనేది ఒక వాదన ఉందన్నమాట. అంతేకాకుండా అదొక్క ఫ్యాక్టరే కాదు, సోషల్ మీడియా, దాదాపు సోషల్ మీడియాను వేదిక తీసుకొని ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక ఆయనేంటి, మన మలేషియా కూడా ఒక 92 సంవత్సరాల కురువృద్ధుడు సోషల్ మీడియాను వేదిక చేసుకుని ప్రధానమంత్రి అయ్యాడు. ఇక మన జనసేన విషయానికి వస్తే మనకు ఉన్నదే అది సోషల్ మీడియా. ఉన్న ఒక టీవీ ఛానల్ 99, అది ఎక్కడెక్కడ వ్యాప్తి చెందిందో మీకు తెలుసు. సో ఒకే ఒక్క మీడియా సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాతోనే బలోపేతం అవుతున్నాం. రానున్న రోజుల్లో రాజ్యాధికారం అయితే వస్తుంది. అదేవిధంగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రతి ఒక్క గృహిణులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు ఎవరైతేనేమి వాళ్ళందరూ జనసేనకి సపోర్టివ్గానే, స్టూడెంట్స్ ముఖ్యంగా యువత జనసేనకి సపోర్టివ్గానే ఉన్నారు. ఇది మా హక్కు, మా భావితరాలకు ఇది కావాల్సిందే, మా అవసరం అని కూడా చెప్పొచ్చు. మీ యువతంతా ఇంత కష్టాలు పడి వచ్చేసిందన్న ఓట్లేసి జనసేనను గెలిపివాళ్ళంటా ఉన్నారు. దాదాపు 23 లక్షల మంది యువత ఓటర్లను చేసి తీసేసినారే, దీనికి ఏ విధంగా మీరు ధీటుగా నిలబడగలరు? ఎగ్జాక్ట్లీ, ఇది ఇప్పుడు తెలిసింది అవేర్నెస్ వల్ల. ఇంతకుముందు కూడా ఓట్లు తీసేవాళ్ళు, ఆ తీసేటప్పుడు ఏవో కారణాలు చెప్పేవాళ్ళు, మేము నమ్మేశాం బ్లైండ్గా. కానీ ఇప్పుడు వాంటెడ్గా యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే జనసేనకు బలోపేతం ఉంటుందో, ఎక్కడైతే అధికార పక్షానికి ఆపోజిట్గా ఉంటుందో ఓటు తీసేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 31 అక్టోబర్ లాస్ట్ డేటు, దాన్ని బేస్ చేసుకొని మేము మా జనసేన సైనికులంతా మొత్తం పనులు పంచుకొని మేము ఓటర్లను వెరిఫై చేస్తూ, కొత్త ఓటర్లు ఎక్కిస్తూ, ఆ ఫామ్ 6, 7, 8 గురించి అవేర్నెస్ కల్పిస్తూ మేము దాని మీద అయితే కృషి చేస్తూనే ఉన్నాం. ఒక్క ఓటు కూడా వాల్యుబులే. కారణం ఏంటంటే
మీరు ఇంతకుముందు వినిండొచ్చు, ఒకే ఒక ఓటుతో మన ఇండియాలో ఇద్దరు ఓడిపోయారు. ఒకరు మీ కర్ణాటక జేడీఎస్ అభ్యర్థి కృష్ణమూర్తి, ఒకే ఒక ఓటుతో 2004లో ఓడిపోవడం జరిగింది. అదే విధంగా మన గుజరాత్ సీఎం జోషి, అతను కూడా ఒకే ఒక ఓటుతో ఓడిపోవడం జరిగింది. గమ్మత్ ఏంటి తెలుసా, సీఎం జోషి వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ డ్రైవర్ని ఓటు వేయనీయకుండా అడ్డుకున్నాడట. సో అదే కారణమైపోయింది, ఒక ఓటుతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంటే. అంటే ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే అని తెలుసుకొని 23 లక్షల ఓట్లను తీసేసేంత ధైర్య సాహసాలు ఈ ప్రభుత్వం చేసిందంటే ఎక్కడున్నాం మనమంతా. ఎగ్జాక్ట్లీ, స్వలాభం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, రాజ్యాధికారం కోసం, స్వలాభం కోసం ఓట్లు తీస్తారు, ఓటర్లను కూడా ఏమైనా చేయొచ్చు. దీనికంతా ఎదురుటి నిలబడేంత ధైర్యము, సాహసము, ఆ స్ఫూర్తి మీలో ఉందంటారా? తప్పదు. ఇందాక చెప్పినట్టు ఇది అవసరం, ఇది ఒక హక్కు, ఇది మన భావితరాలకు కావాల్సిందే. మనమే ఇలా ఉంటే మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఇది ఒక అవసరంతో ఉండాల్సిందే. ఇది ధైర్యం అనొచ్చు, ఏమైనా అనొచ్చు, మేమైతే డేర్గానే అట్లే ఉంటాం. ఫైనల్గా జన సైనికులందరికీ, ఎన్నో మంది లక్షలాది మంది మిమ్మల్ని చూసినారు, ఎంతోమంది లక్షలాది మంది ఇన్స్పైర్ అయినారు. దాదాపు 1 సంవత్సరం పైకి ముందుగానే మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసినారు, ఊరూరా పాంప్లెట్లు పంచినారు. ఇంతమంది జన సైనికులకి, మీరు తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు మా భారతీయ విశ్వవిజేత మిషన్ ద్వారా జనసేన తరపున జన సైనికులు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే మీరు సంతోషంగా ఒక మెసేజ్ అనేది వాళ్ళందరికీ ఇవ్వండి. జనసేన సైనికులారా, మీరు ఇప్పటికే చాలాసార్లు ఈ క్వశ్చన్ వినే ఉంటారు, ఎవరు నిలబడుతున్నారు మీ నియోజకవర్గంలో అని. అలాంటివన్నీ మీరు వినకుండా మీరు మొత్తము మదర్ తెరిసా గారు చెప్పినట్టు నాయకుల కోసం ఎదురు చూడకుండా మీరే పనిని ప్రారంభించండి, పనే పరమావిధిగా పెట్టుకోండి. తర్వాత జనసేనని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. 3 పూట్ల భోజనానికి ఎంత ప్రయారిటీ ఇస్తామో, మన ప్రొఫెషన్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో, జనసేనకు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. పేరు కోసమో, పేపర్లో ఫోటో కోసమో, పేపర్లో మన పేరు కోసమో, ఫ్లెక్సీలో ఫోటో కోసమో మనము ఆలోచించకూడదు. మన వల్ల జనసేన అనే మంచి పార్టీని, ఒక మొక్కలాంటి పార్టీ, ఇప్పుడే ఉద్భవించిన పార్టీ, దాని చుట్టూ ఒక కంచెలాగా నిలబడి మన జనసేనని మనమే కాపాడుకోవాలి. గొర్రెలు మేకలు పాలు కాకుండా మన భావిష్య తరాలకి మనం ఇచ్చే గిఫ్ట్ ఒక మంచి పాలనే. జనసేన సైనికులారా, మీకు ఇప్పటికే ఇదివరకే క్వశ్చన్లు ఎదురై ఉంటాయి, మీ నియోజకవర్గాల్లో ఎవరున్నారు అని. మీరంతా నాయకుల కోసం ఎదురు చూడకూడదు, మదర్ తెరెసా కూడా చెప్పింది, నాయకుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఇది మన హక్కు, మన అవసరము, మనతోనే పని ప్రారంభించండి. మనమంతా పేపర్లో పేరు కోసమో, ఫ్లెక్సీలో ఫోటో కోసమో కాదు, జనసేన అధికారంలోకి రావాలి. జనసేన పార్టీ లాంటిది, ఇది ఒక మొక్క లాంటిది, దీని చుట్టూ కాపలాగా కాసి మన సైనికులంతా గొర్రెలు మేకలు పాలు కాకుండా, గొర్రెలు మేకలంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, మనము జనసేన పార్టీని మన జీవితంలో ఒక భాగం చేసుకుంటేనే తప్ప మన విజయం సాధించలేం. ఇది కూడా ఒక సుదీర్ఘ ప్రణాళికతోటి పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. మీరు ఎలా ఉండాలంటే ఎవడన్నా ఏమన్నా పోని ఒక పవన్ కళ్యాణ్ గారు నేను ఈ పార్టీలో ఉంటాం అనేంతగా మీ టార్గెట్ ఉంటే తప్ప మనం పవన్ కళ్యాణ్ గారు అనుకున్న సమాజాన్ని మనం చూడలేము. జై జనసేన. ఖచ్చితంగా ఇలా దాదాపు 15 ఇంటర్వ్యూలు చేసినాం జన సైనికులతో. ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ పార్టీని వచ్చేసి సొంతంగా వచ్చి, ఎవరు కండువాలు మేస్తూనో వచ్చిన వ్యక్తులతో మేము ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు. సొంతంగా ఒక పార్టీ బలోపేతం కావాలనే ఉద్దేశంతో చాలామంది ఈ పార్టీలోకి వచ్చినారు. అలాంటి నిస్వార్థపూరితమైన వ్యక్తులతోనే ఈరోజు ఇంటర్వ్యూ చేయదలిచినాం. ఈ భారతీయ విశ్వవిజేత మిషన్ అనే ఒక వార్తలోనే మీరు తెలుసుకోవచ్చు, భారతదేశం విశ్వవిజేత దేశంగా ఎదగలనంటే నిస్వార్థంగా తన కుటుంబము, తన ఫ్యామిలీ, తన జీవితం అనే దాంతో పాటు ఎక్కడో నా దేశము, నా సమాజము అనే వ్యక్తులతోనే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఈ భారతీయ విశ్వవిజేత మిషన్ నమ్మింది.
అందుకే ఈరోజు నిస్వార్థంగా దేశం గురించి ఒక పార్టీ గురించి పాటుపడే వ్యక్తులు ఎక్కడున్నారునంటే ఒక జనసేనలో సంపూర్ణంగా జనసైనికులు ఉండారని తెలిసి ఇలాంటి వ్యక్తుల గడప గడపకి వెళ్ళి ఈరోజు ఇంట్రడ్యూస్ చేయదలిసిన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఈ జనసేనలో పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోయే రోజు రావాలి, ప్రతి ఒక్క మనిషి ఒక పవన్ కళ్యాణ్ కావాలి, ఈ సిద్ధాంతాలు వచ్చేసి ప్రతి ఒక్క మనిషి ఆచరించాలి, ఇది పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్గా పక్కన పెట్టేసిన రోజు నేను సంతోషం పడతాను, మీరందరూ పవన్ కళ్యాణ్లే, మీకందరికీ దేశం గురించి పెట్టిన ఆశయాలు ఇది, ఏదో నా స్వలోభం గురించి కాదు, ఈ దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా పర్యావరణాన్ని సంరక్షించుకుంటా మనం అభివృద్ధి ప్రస్థానం చేస్తా, మనమల్ని సాకి కని పెంచిన వృద్ధులు కూడా గర్వంగా వచ్చేసి ఈ దేశంలో బతికే స్థాయికి ఈ జనసేన ఉంటుందని చెప్పి పిల్లలను ఇంకా మహిళలను ఇంకా పెద్దలను ఇంకా వృద్ధులను ఇంకా సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా, విడదీసి పాలించేది పోయి మనమందరూ కలిసి ఈ భారతదేశాన్ని విశ్వవిజేత దేశంగా మార్చాలనేది ఆయన ధ్యేయం. అందుకే ఆయన ధ్యేయంతో ఈ ఒక పేరు మమేకమైంది కాబట్టే ఆయన ధ్యేయం మా ధ్యేయమని ఈరోజు భారతీయ విశ్వవిజేత మిషన్ శిరసు వంచి మనస వాచ కర్మేణ జన సైనికుల పాదాలకి ఈ శిరసు వంచి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఈ దేశం బాగుకై ఈ భారతీయ విశ్వవిజేత మిషన్ ఆహర్నిశలు పాటు పడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.